ఇప్పుడే మా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు నాతో మాట్లాడారు. వారు ఇప్పుడు అంబర్పేటలో ఉన్నారు. అంబర్పేటలో సాయిబాబా నగర్లో గత వారం రోజుల క్రితం లింగారెడ్డి ఊర్మిళాదేవి అని 75 సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు వృద్ధులు వాళ్ళు ఘోరంగా మర్డర్ గురైనారు. వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా అమెరికాలో ఉన్నారు. ఇక్కడ వాళ్ళు సీనియర్ సిటిజన్స్, వాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళు వెల్లదీస్తూ ఉన్నారు. వాళ్ళను మర్డర్ చేసిన తర్వాత 2 రోజులకు కూడా వాళ్ళు మర్డర్ అయినట్టు ఈ ప్రజానీకానికి తెలియదు. ఇప్పటి వరకు ఇక్కడ ఘోరమైన విషయం ఏంటంటే, సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మర్డర్ అయిన తర్వాత వారం రోజుల వరకు కూడా ఒక్క నిందితుడు కూడా అరెస్ట్ కాలేదు. మరి ఎక్కడుంది రాష్ట్రంలో శాంతి భద్రతలు? ఇంకొక వార్త వచ్చింది ఇప్పుడే, బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తను గొడ్డలతో నరికేసిండ్రు. ఆయన ఇప్పుడు చావో బతుకుల మధ్యలో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎక్కడుంది మరి శాంతి భద్రత పరిస్థితి అదుపులో ఉన్నది? మరి కేసీఆర్ గారి సమయంలో 10,66,792 సీసీటీవీ కెమెరాలు పెట్టిన పోలీసు మీనేస్తామని చెప్పి 10,66,792. ఈరోజు లింగారెడ్డి గారు, ఊర్మిళాదేవి గారు మర్డర్ గురైన సాయిబాబా నగర్లో వాళ్ళ ఇంటి ముందరున్న సీసీటీవీ కెమెరా పనిచేస్తలేదు. తెలంగాణలో పెట్టిన 10,00,000 సీసీటీవీ కెమెరాల్లో 50% ఇప్పుడు పనిచేస్తలేవు. ఒక్క రోజన్న రేవంత్ రెడ్డి గారు, మీరు హోంమంత్రి కదా, ఒక్క రోజన్న మీ ఉన్నతాధికారులతోని పిలిపించి సీసీటీవీ కెమెరాలు ఇంకా ఎన్ని పెట్టాలి, పెట్టిన వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయి, ఎన్ని పనిచేస్తలేవు అని చెప్పి ఎప్పుడన్నా మీరు రివ్యూ చేసినరా? చేయలేదు. మరి మీరు ఏం రివ్యూ చేస్తున్నారు అది కూడా చెప్తా, తెలంగాణ పిల్లలకు తెలవాలి. మీరు ఏం రివ్యూ చేస్తున్నారంటే, కేటీఆర్ మీద మీరు ఎన్ని కేసులు పెట్టిండ్రు, హరీష్ రావు గారి మీద ఎన్ని కేసులు పెట్టిండ్రు, కేటీఆర్ గారి మీద ఎన్ని కేసులు పెట్టిండ్రు, బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ మీద ఎన్ని కేసులు పెట్టిండ్రు, ప్రవీణ్ కుమార్కు పోలీస్ అమరవీరుల దినోత్సవానికి డీజీపీ ఏమో ఇన్విటేషన్ కార్డు పంపిస్తాడు ఇంటికి, నేను పోలీస్ అమరవీరులకు నివాళులర్పించడానికి ఘోషమాల స్టేడియం పోదామంటేనేమో బయట 50 మంది పోలీసులు ఉన్నారు, సార్ మీరు బాగుకూడదు అంటారు. అరే మీ డీజీపీనే నాకు ఇన్విటేషన్ ఇచ్చిండయా, 21 నాడు చాలా పవిత్రమైన దినం, నేను కూడా ఆ కుటుంబంలో ఒక భాగస్వామినే, నేను పోయి నివాళులు అర్పిస్తా అంటే సార్ మీరు బయటికి పోవడానికి వీల్లేదు అంటున్నారు. అంటే మా ఇళ్ళ దగ్గర మేము 50 మంది పోలీసులను పెట్టి నన్ను ఆపినరు. ఇలా మీరు ఏం చేస్తున్నారు, పోలీసులను అడ్డు పెట్టుకొని మా గొంతు నొక్కాలని చూస్తున్నారు, పోలీసులను అడ్డు పెట్టుకొని మా నాయకుల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు, కమ్యూనల్ మత కల్లోలాలలో నిందితుల మీద పెట్టాల్సిన కేసులను ఇలా మీ రాజకీయ ప్రత్యర్థుల మీద పెడుతున్నారు. యు ఆర్ అబ్యూజింగ్ సెక్షన్ 197 బిఎన్ఎస్. మీరు సెక్షన్ 197 బిఎన్ఎస్ని అబ్యూజ్ చేస్తూ ఉన్నారు, విద్యార్థుల మీద కేసులు పెట్టమన్నారు. కానీ మరి నిన్నగాక మొన్న GO 29కి వ్యతిరేకంగా మరి పోరాడిన విద్యార్థుల చాలామంది మీద మీరు కేసులు పెట్టిండ్రు. మరి ఇదే మీరు చేస్తున్నది. అందువల్లనే ఇలా పోలీసులో అశాంతి ఉన్నది. మీరు పోలీసు డిపార్ట్మెంట్లో మీరు హోంశాఖ మంత్రిగా మీరు రివ్యూ చేయాల్సిన విషయాల మీద రివ్యూ చేయకుండా, వాళ్ళ బాగోగుల మీద రివ్యూ చేయకుండా అసమర్థులను మీరు అందలం ఎక్కించినందువల్ల ఇవాళ పోలీసు డిపార్ట్మెంట్లో అశాంతి ఉన్నది, దానివల్ల ప్రజలకు ఇబ్బంది అవుతున్నది. మైనంపల్లి హనుమంతరావు గారు గజ్వేలు వేదికగా కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద పెట్రోల్ పోసి చంపుతా అంటే కూడా మీరు కేసు రిజిస్టర్ చేయలేదు. నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేటతో మాట్లాడినా, సిఐ గజ్వేలుతో మాట్లాడినా, మిగతా ఉన్నతాధికారులతో మాట్లాడినా, మీ పోలీసు శాఖలో ఉండే అత్యున్నతమైన అధికారులతో కూడా మాట్లాడినా, మా మీద మైనపల్లి హనుమంతరావు గారి మీద కేసుకి రిజిస్టర్ చేయలేదు. క్రిమినల్ ఇంటిమిడేషన్ ఇది. అంటే ఒక మర్డర్కు ప్లాన్ చేసినట్టు సెక్షన్ 120B ఐపీసీ కింద అది నేరమవుతుంది. ఆయన నా మీద కూడా పోయండి, కేటీఆర్ గారి మీద పోయండి, హరీష్ రావు గారి మీద పోయండి, పెట్రోల్ పోయండి, చంపండి, తర్వాత నేను జైలుకు పోతే నా దగ్గర పక్కా ప్లాన్ ఉందని చెప్పిన మైనంపల్లి హనుమంతరావు గారి మీద సోమోట కేసు చేయాలి, మిడకాయ మీద తలకాయ ఉన్న ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా కూడా. కానీ చేయలేదు. 3 పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ ఇచ్చినాం, కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఇస్తే కూడా కమిషనర్ ఆఫ్ పోలీస్ మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం ఉంటున్నది. మరి మా మీద కేసులు పెట్టినప్పుడు ఏం లీగల్ ఒపీనియన్ తీసుకోవడం లేదు, డైరెక్ట్గా కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు, మీరు మీ రాజకీయ ప్రత్యర్థుల మీద
ప్రతి రోజు కూడా ఎన్ని కేసులు బుక్ అయినాయి, వాళ్ళ సోషల్ మీడియా మీద ఎన్ని కేసులు బుక్ అయినాయి, వాళ్ళని ఎంతమందిని ఎయిర్పోర్ట్లలో పట్టుకోవాలి, వాళ్ళని ఎంతమందిని జైళ్ళలో పెట్టాలి, వాళ్ళు జైళ్ళలో ఉన్నప్పుడు మేము బెయిల్ కోసం అప్లై చేస్తే మళ్ళీ పీటీ వారెంట్ పెట్టి మళ్ళీ కొత్త కేసు పెట్టాలి. అదే కంటెంట్, అదే ఫేస్బుక్ పోస్ట్ మీద అదే కంటెంట్. మరి మీరు మా మీద ఎన్నో ఫేస్బుక్ కామెంట్లు చేసినారు, ట్విట్టర్లో కామెంట్లు చేసినారు, వాట్సాప్లలో ఘోరమైన పోస్టర్లు పెడతా ఉన్నారు. మరి మేము వేసిన కంప్లైంట్ల మీద ఎందుకు కేసులు రిజిస్టర్ చేస్తలేరు మీ పోలీస్ అధికారులు? అంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా రాష్ట్రంలో ప్రతిపక్షాల గొంతు నొక్కాలే, వీళ్ళెవ్వరు కూడా మాట్లాడకూడదు. నేను ఎన్నో అబద్ధాలు ఆడినా, నేను ఎన్నో గ్యారంటీలు ఇచ్చినా, ఈ గ్యారంటీల అమలుకు వీళ్ళు పోరాడితే వీళ్ళ మీద కేసులు పెట్టాలి, వీళ్ళ గొంతు నొక్కాలే. నేను రైతు బంధు అప్పుడు ఇస్తా అన్నా ఇప్పుడు ఇయ్యలేదు, అందుకొరకు వాళ్ళు మళ్ళీ నా మీద దాడి చేస్తారు, దాని నుంచి నన్ను రక్షించాలంటే ముందు వీళ్ళ గొంతు నొక్కాలే అని ఇలా మీరు పచ్చిగా అబద్ధాలు ఆడుతూ ఆ అబద్ధాలను ప్రశ్నించిన ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలోనే మీరు పోలీసు డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ బాగోగులను మర్చిపోతూ ఉన్నారు. ఇలా రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది. ఒకవైపు రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులు, ఉద్యోగాలు చేస్తున్న కానిస్టేబుల కుటుంబాల మీద దాడులు, ఆ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తే భర్తల మీద, కుటుంబ పెద్దల మీద దాడులు. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్న, గవర్నమెంట్ను డిమాండ్ చేస్తున్నా, దయచేసి మీ నిరంకుశ పాలనను తగ్గించండి. మీరు మీ అధికారులతో మాట్లాడండి, ఈ కానిస్టేబుల సమస్యలు ఏందో తెలుసుకోండి, దీని మీద ఒక కమిటీ వేయండి. పాత పద్ధతిలో కేసీఆర్ గారు చేసినప్పుడు ఎట్లయితే 15 రోజులకు 4 రోజుల ఇది ఉన్నదో, పర్మిషన్ ఉన్నదో, ఆ విధంగా పర్మిషన్ ఇవ్వండి. వాళ్ళని మనుషులుగా చూడండి, మర మనుషులుగా చూడకండి. వాళ్ళకు ఏ పోలీస్ నినాదం ఏదైతే మీరు ఎలక్షన్ల ముందర చెప్పిండో, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలాగా వీళ్ళకు కూడా స్పెషల్ పోలీసు, ఏఆర్కు, సివిల్కు మధ్యలో తారతమ్యాలు లేకుండా వాళ్ళందరినీ ఒకటేలా విధంగా ట్రీట్ చేయండి, అందరికీ ఒకటే రకమైన ట్రైనింగ్ ఇవ్వండి. ఇవన్నీ చేయాలని చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా మరి ఈ పోరాటం చేస్తున్న ఈ పోలీసు కుటుంబాలకు సంఘీభావంగా బీఆర్ఎస్ ఉన్నది. శాంతి భద్రత సమస్య చాలా సున్నితమైన సమస్య కాబట్టి ఇది వ్యవస్థ ఈ పరిస్థితి మరింత ముదరకముందే మరి డీజీపీ గారు, మరి మిగతా అధికారులందరూ కూడా దీని మీద సత్వరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ, మరొకసారి ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ.